ఏపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి 9th బెటాలియన్ నందు ప్రత్యేక పోలీస్ విభాగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 9 నెలల పాటు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇన్యాగ్రేషన్ ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ హాజరయ్యారు. వెంకటగిరి మండల పరిధిలోని వల్లివేడు గ్రామ 9th బెటాలియన్ నందు జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బెటాలియన్ నందు 258 మంది ఆర్ఐలతో కూడిన శిక్షణా శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత స్థాయిని చేరుకోవాలని అన్నారు. అదేవిధంగా పోలీసు వృత్తిని కేవలం ప్రభుత్వ ఉద్యోగంగా కాకుండా సమాజ సేవా దృక్పథంతో భావించి విధులు నిర్వహించడం ద్వారా సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయని అన్నారు. ఆయన వెంట బెటాలియన్ కమాండెంట్ పాత్రుడు, డిఎస్పీలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు అది మన సార్, వెల్కమ్ సార్. మన ట్రైనింగ్ సెంటర్కి 250 మంది ట్రైనింగ్ పొందుతూ చెబుతూ ఇక్కడికి వచ్చి ఉన్నారు సార్. ఈ దీనిలో ఈ యొక్క పీసీస్ సిపి విజయవాడ సిటీ నుంచి 170 మెంబర్స్ సార్, అలాగే విశాఖపట్నం సిటీ నుంచి 34 మెంబర్స్ సార్, విశాఖపట్నం రోడ్డు నుంచి 54 మెంబర్స్ సార్, కలిసి మొత్తం కలిసి 250 మంది ఎస్సీబీటీస్ ఉన్నారు సార్. దీంట్లో వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇంటర్మీడియట్ 84 మెంబర్స్ ఉన్నారు సార్, డిగ్రీ 112 మెంబర్స్ ఉన్నారు సార్, బీటెక్ వచ్చేసి 41 మెంబర్స్ ఉన్నారు సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 21 మెంబర్స్ ఉన్నారు సార్, మ్యారీడ్ పర్సన్స్ కొంచెం ఉండొచ్చు. రెండవది జాబ్ మీద చాలా మందికి వేరే దృక్పథం ఉండొచ్చు. బయట ఎలా ఉంటుందంటే పబ్లిక్ లో పోలీస్ జాబ్ వీడికి ఏంటి, రాయక సెటిల్ అయిపోయాడు, వీడికేంటి నెలకి వచ్చే జీతం కంటే వీడికి ఎంత ఎక్కువ, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా పైన ఇంకా లైఫ్ లో సెటిల్ అయిపోయి వీడికి పట్టించుకోకర్లేదు అనే పరిస్థితి అనుకుంటాడు. కానీ ఆయన పట్టిన సరే రాదు. అసలు మనకి జాబ్లో జాయిన్ అయ్యాక ఇప్పుడు దా రియల్ జాబ్ స్టార్ట్స్ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి. ఇంతకాలం 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుతూ వచ్చారు. ఇప్పుడు యాక్చువల్ ఫేజ్ ఆఫ్ పోలీసింగ్ అనేది తెలుస్తుంది. పోలీసింగ్ అనేది దయచేసి గుర్తుంచుకోండి, ఇదేం పొరపాటు కాదు, వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్స్. ఐ కెన్ సే దిస్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. టోటల్ అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి, ప్రైవేట్ జాబ్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇంత కష్టమైన జాబ్ మనకి వేరే జాబ్ లేదు. కారణం ఏంటంటే చాలా కాంప్లెక్స్, క్రిటికల్ అండ్ లైఫ్ సేవింగ్ జాబ్, ముఖ్యంగా ఆర్మ్ రిజర్వ్ మీరైతే యాక్ సెలెక్ట్ అయినారు. సో ఇది చాలా క్రిటికల్ జాబ్. దీంట్లో మనకి మిగిలిన డిపార్ట్మెంట్స్లో కంపేర్ చేస్టే యాజ్ ఐ టోల్డ్ యూ, టేక్ ద రిస్క్ బెటర్, ఆర్ హార్డ్ వర్క్, ఆర్ ద సాక్రిఫైసెస్, ద జాబ్ డిమాండ్ ఈజ్ మోర్. మీరు మీ జాబ్ డిమాండ్స్ చేసే సాక్రిఫైసెస్ కానీ హార్డ్ వర్క్ కానీ విత్ ఇన్ జాబ్స్తో కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది. చాలా మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, చాలాసార్లు ఇతరులు లేని రాత్రులు కలపాల్సి వస్తుంది, అండ్ చాలాసార్లు మనం పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీతో ఉండే పరిస్థితి చాలాసార్లు ఉండదు మనకి. వీటన్నిటికీ మనం రెడీ అవ్వాలి. అయితే ఇంత మనం ఎందుకు చేయాలి, ఈ జాబ్ కోసం ఎందుకు చేయాలంటే అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సమాజానికి పోలీస్ సేవ చేసినంత ఎవరు చేయరు, కనిపించకపోవచ్చు, అది పై కనిపించకపోవచ్చు. పోలీస్ సంఘం అంటే పబ్లిక్లో వీళ్ళు ఒక పిల్లలు అదే ఇంకొకటి ఇంకొకటి అనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు. కానీ యాక్చువల్లీ పోలీస్ చేస్తున్న సేవ సమాజంలో ఇంకెవరు చేయట్లేదు. దట్ ఈస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. డైరెక్ట్ లైఫ్ సేవింగ్ ఇంకేమో చేస్తే